హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనమంతా కలిసి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న ఏదైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బోర్డర్ లో గిరిజన దేవాలయంగా పిలువబడే ఉబ్బాల మంగమ్మ తల్లి దేవాలయంలో ఈరోజు ఆ ఆలయం యొక్క ప్రాముఖ్యత, విశిష్టత, అమ్మవారి దర్శన రూపం ఏ విధంగా ఉంటుందో ప్రేక్షకులకు తెలియజెప్పాలని చెప్పి ఈరోజు ప్రత్యేక టూర్ మా ఫ్రెండ్స్ తో కొలీగ్స్ తో ఏర్పాటు చేయడం జరిగింది. లెట్స్ వాచ్ ఇట్. బస్ వచ్చిన తర్వాత అయితే అక్కడ వంట ప్రిపేర్ చేసుకున్నాను, ముందే డిసైడ్ అయ్యాం కాబట్టి వంట సామాన్లు అన్ని కూడా బస్సులో ఎక్కించుకుంటున్నాం. మా ఫ్రెండ్స్ అఖిల్ కానీ వంశీ వీళ్ళందరూ బస్సులో వంట సామాన్లు ఎక్కిస్తున్నారు కోటీతో సహా. వంట సామాన్లు ఎక్కిన తర్వాత బస్సు స్టార్ట్ అయింది. అయితే మేము లాంగ్ టూర్ కాబట్టి ఒక మినీ బస్ ని బుక్ చేసుకున్నాం. బస్సు మేము విజయవాడ బెన్ సర్కిల్ నుంచి బయలుదేరడం జరిగింది. విజయవాడ నుంచి అరౌండ్ గా 50 కిలోమీటర్స్ ఉంటుందని తెలుసుకున్నాం. అయితే మొత్తం ఎలా ఉంటుంది ఏంటి అనే జర్నీ అనేది మేము కూడా చూసిన తర్వాతే ప్రేక్షకులకు చెప్పడం జరుగుతుంది. అయితే ఇది బెన్ సర్కిల్ నుంచి హనుమాన్ జంక్షన్, అటు నుంచి ఏలూరు మీదుగా జంగారెడ్డిగూడెం, ఏదైతే మనం చెప్పుకున్నాం ఉబ్బాల మంగమ్మ తల్లి టెంపుల్, తెలంగాణ ఆంధ్ర బోర్డర్ లో సరిహద్దు ప్రాంతం కాబట్టి ఎలా ఉంటుంది ఆ రూట్ విశేషాలు కూడా మీతో పంచుకోవడం జరుగుతుంది. బస్సు బయలుదేరిన తర్వాత ఒక 30 గంటల తర్వాత పుట్టుపాడు టోల్ గేట్ వచ్చింది. అక్కడ టోల్ ఫీజు కట్టాం. అయితే ఫాస్టాగ్ కాబట్టి ఒక ఎక్కువగా సమయం పట్టలేదు. ఒక 5 నిమిషాల్లోనే మళ్ళీ బస్సు అక్కడ నుంచి టోల్ గేట్ నుంచి స్టార్ట్ అయింది. జంగారెడ్డిగూడెం ఎంట్రన్స్ స్టార్ట్ అయ్యాం. ఇప్పటి వరకు హైవేలో వెళ్ళిన ప్రయాణం, ఇప్పుడు మా ప్రయాణం ఊరు మీదుగా సాగుతుంది. సింగిల్ రోడ్డు. అయితే పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 5:30-6 ఆ టైంకి మేము జంగారెడ్డి గూడెం దగ్గరలో ఉన్నాం. చక్కగా వాతావరణం అయితే చాలా బాగుంది. ఊరు మొత్తం ఒక మంచు దుప్పటి కప్పినట్టుగా చల్లగా ఉంది. చాలా బాగుంది ఆ అందాలను చూస్తుంటే. మనమైతే మీరు చూడడం కాదు, ఒకసారి డైరెక్ట్గా వెళ్ళాల్సిందే ఈ అందాలను చూడాలంటే. ఒక అందం అయినా ఒక ప్రకృతి అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటుంది అనే విధంగా మా ప్రయాణం సాగింది. అయితే ఇందాక ముందే చెప్పుకున్నాం కదా వంట వండుకోవడానికి సామాన్లు తెచ్చుకున్నామని. అయితే సామాన్లు అయితే తెచ్చుకున్నాం. చికెన్, మటన్ అలాంటివి ఎక్కడ కొనాలి, మళ్ళీ అక్కడికి దిగితే తెలిసిద్దా ఉంటుందా లేదా ఇలాంటి ఒక చిన్న డౌట్ కన్ఫ్యూజన్ ఉంది. అందుకనే అక్కడే జంగారెడ్డి గూడెంకి కొంచెం ముందు చెక్కదేవరపల్లి అని ఒక ఊరుంది. అక్కడ అప్పుడే ఆ రోజు మేము వెళ్ళిన టూర్ వెళ్ళిన డే సండే కావడంతో పొద్దున్నే 6 గంటలకే చికెన్ షాపులు, మటన్ షాపులు తీస్తారు. సో అక్కడే మేము మటన్ అలాగే చికెన్ కూడా పర్చేస్ చేసాం. అక్కడ నుంచి మటన్ చికెన్ తీసుకోవడం పాటు అక్కడ కొన్ని సరదాగా ప్లేస్ అంతా బాగుంది అని చెప్పి కొన్ని ఫోటోలు కూడా దిగాము సరదాగా ఫ్రెండ్స్ అందరం కలిసి. ఫైనల్గా 6 గంటల టైంలో జంగారెడ్డిగూడెం చేరుకున్నాం. ఇప్పుడు మీరు చుట్టూ చూస్తూ ఉన్నారు మొత్తం కూడా ఎక్కువగా తమలపాకు, ఏదైతే తంబాకు అంటారు కదా దాన్ని, ఆ తమలపాకు తోటలు. అలాగే ఇటు పక్క చూసుకుంటే పామాయిల్ తోటలు ఎక్కువగా ఉన్నాయి. కొంచెం మార్గం మధ్యలో మనం వెళ్తూ ఉండంటే పామాయిల్ రిఫైనరీ, ఆయిల్ మిల్లులు, అలాగే ఫ్యాక్టరీలు కూడా కనపడతాయి. అంటే ఈ ఏరియాలో పామాయిల్ ఫేమస్ అనుకుంటా, నాకు పెద్దగా ఐడియా లేదు కానీ మొత్తం కూడా పామాయిల్ తోటలు అలాగే పొగాకు తోటలు ఎక్కువగా ఉన్నాయి. అసలు చూడాలంటే ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ఇలాంటి ప్రయాణాలు మీరు చేస్తే అందం ఏంటి అనేది మీకు తెలుసు.
రంగారెడ్డిగూడెం కొంచెం ముందు దాటిన తర్వాత అంటే 6 గంటలకు చేరుకున్నామని చెప్పాం కదా 6 గంటల తర్వాత చికెన్ అన్ని ప్రొడక్ట్స్ అన్ని కొనిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఒక సింగిల్ రోడ్ వస్తుంది ఇక్కడ అంతా ఎక్కువగా పల్లం రోడ్ సింగిల్ రోడ్ కాదంతో పల్లం రోడ్ కూడా ఉంది అంటే ఒకవేళ ఆ టైం లో వర్షాలు గాని వర్షాకాలంలో గాని ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయాలి ఎందుకంటే అక్కడ వాగులు వంకలు ఎక్కువగా పొర్లుతో పొంగి పొర్లుతో ఉంటాయి ప్రభుత్వం కూడా బ్రిడ్జిని కూడా కడతా ఉంది ఇక్కడ మనం చూడొచ్చు అంటే వాగులు వంకలు పొంగినప్పుడు ఆ ఊరికి వెళ్ళడానికి దారి మూసివేస్తారు కాబట్టి అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే బ్రిడ్జ్ నిర్మాణం అయితే ఇక్కడ జరుగుతుంది అది ఇక్కడ మనం చూడొచ్చు ఇప్పుడైనా ఇలాంటి లాంగ్ టూర్ వెళ్ళినప్పుడు ముందే మనం ప్లాన్ చేసుకోవడం బెటర్ అంటే అక్కడ ఏం దొరుకుతాయో దొరకవో మనకు తెలియదు కాబట్టి ముందే ప్లాన్ చేసుకోవడం బెటర్ అందుకే ఇక్కడ శ్రీనివాసపురంలో ఒక షాప్ ఉంటుంది అంటే మనం ఏదైతే టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నామో ఆ టెంపుల్కి వెళ్ళే సింగిల్ రోడ్లో శ్రీనివాసపురం ఉంటుంది అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట సింగిల్ రోడ్డు చాలా చిన్నగా ఉంటుంది 16 కిలోమీటర్లు ఇక్కడ నుంచి కరెక్ట్గా టెంపుల్కి అక్కడ ఒక షాప్ ఉంటుంది అక్కడ కూడా ఏమైనా మనం పర్చేస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు మేము మాత్రం ఆ శ్రీనివాసపురం దాటిన తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత కామవరం బస్ స్టాప్ వస్తుంది ఆ కామవరం బస్ స్టాప్లో వాటర్ క్యానులు తీసుకున్నాం మళ్ళీ వాటర్ అక్కడ దొరుకుతాయో లేదో అలాగే డ్రింక్స్ ఏమన్నా ఉంటే దొరుకుతాయో లేదో అని ముందే అక్కడే టెంపుల్ దగ్గర ఎందుకంటే మేము వింటాం టెంపుల్ మొత్తం అడుగు అన్నారు సో ముందే ఇక్కడే కామవరం బస్ స్టాప్లో డ్రింక్స్ అను వాటర్ క్యాన్స్ అవి తీసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం చెప్పాం కదండి సింగిల్ రోడ్ అని చాలా ఎంత బాగుంటుందంటే రోడ్డు చూడడానికి బాగాకపోయినా చుట్టూ సరౌండింగ్స్ చెట్లు కానీ అడవిలాగా ఉంటుంది ఒక అడవుల నుంచి ప్రయాణం మనం ఎలా చేస్తే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చక్కగా కనపడుతుంది చుట్టూ అటు ఇటు పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కొంచెం అంటే ఈ టెంపుల్కి గొబ్బాల మంగమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళే ఒక 7 కిలోమీటర్ల దూరంలో జీడి తోటలు మనకు కనపడతాయి చాలా బాగుంది అంటే జీడిపప్పు అంటాం కదా ఆ జీడిపప్పుకి సంబంధించిన తోటలు ఉంటాయి మేము ఎక్కువగా కొలిక్స్తో వెళ్ళాం కొలిక్స్లో కొంతమంది కుర్రోళ్ళు కూడా ఉన్నారు కాబట్టి కుర్రోళ్ళు ఉడుకు రక్తం కొంచెం దూల పనులు చేస్తారు కాబట్టి బస్ దిగి దొంగతనంగా ఒక 4-5 కాయలు కోసుకొచ్చారు ఇంకా నేను ఎవరు చూడలేదు ఎవరైనా చూసుండి ఖచ్చితంగా మమ్మల్ని అక్కడే కట్టేసి కొట్టేసేవాళ్ళు చూడండి కాయలు ఎలా ఉన్నాయో ఈ కాయలు మనం కింద ఉన్న ఈ జీడిపప్పుని బాగా ఎండిన తర్వాత కాల్చిన తర్వాత జీడిపప్పు అయిద్ది అంటారు అంటే నాకు పెద్ద ఐడియా లేదు పైన ఉన్న కాయను కూడా తినొచ్చు కొంచెం తీయగా కొంచెం పుల్లగా ఉంటుంది చాలా బాగుంటుంది అయితే మేము చేసాం కదా అని మీరు కూడా అలా దూకి చెట్లలోకి దూకి కాయలు కోయడం అలాంటివి చేయొద్దండి మేము ఉన్నప్పుడు ఎవరు లేరు సో మీరు మాత్రం అలాంటి పనులు చేయొద్దు ఫైనల్ గా అయితే ఈరోజు రీచ్ అయ్యాం ఉదయం 4 గంటలకు విజయవాడలో బయలుదేరితే ఇక్కడికి ఇంకా గుడికి కూడా వెళ్ళలేదు గుడికి సాంగ్ చూసుకోవడానికి లేదంటే 3 గంటల్లో వచ్చేవాళ్ళు ఎనీవే ఈరోజు అయితే టెంపుల్లో ఎలా ఉంటుంది ఏంటనేది తెలుసుకుంటాం ఫైనల్గా మేము చేరుకున్నామండి 4 స్టార్ట్ అయ్యాం విజయవాడ బిన్సెక్ నుంచి దాదాపు 10 అయింది 10కి గుడి దగ్గరకు ఉన్నాం అయితే గుడిలో ఆదివారం కదా ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది జనాలు భక్తులు ఎక్కువ మంది బాగా వచ్చేసారు కార్లు కొంచెం 1-2 కిలోమీటర్ల ముందే ఆపుకొని నడుచుకుంటూ వెళ్ళాం 2 కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ వెళ్ళాం మధ్య మధ్యలో చిన్న చిన్న వాగులు వంకలు కనపడినాయి అయితే ఎండాకాలం కదా ఎక్కువగా నీళ్ళు అయితే కొంచెం తక్కువగా ఉన్నా కానీ చాలా బాగుంది అయితే వానాకాలం ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది సో ఎవరైనా చూసే ఎవరైనా ఇలాంటి జర్నీ చేయాలనుకున్నప్పుడు వర్షాకాలంలో అయితే చాలా జాగ్రత్తగా చూసుకొని రండి ఎండాకాలంలో ఇబ్బంది లేదు నాకు తెలిసి శీతాకాలంలో అయితే చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను క్లైమేట్ కానీ ప్రకృతి అందాలు కానీ సో చాలా బాగుంటుంది ఎప్పుడు వచ్చినా కానీ భక్తులు ఎలానే ఉంటారు అయితే ఎక్కువగా ఆదివారం మంగళవారంలో ఎక్కువగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు
ఆపద మొక్కుల దేవతవమ్మ ఓ మంగమ్మ ఆ గోగుల పూడిల వెలసినవమ్మ మా మంగమ్మ ఆపద మొక్కుల దేవతవమ్మ ఓ మంగమ్మ గోగుల పూడిల వెలసినవమ్మ మా మంగమ్మ చుట్టూ ముట్టు కొండల నడుమ ఓ మంగమ్మ మాకు చుట్టంపై తోడున్నావు మా మంగమ్మ చుట్టూ ముట్టు కొండల నడుమ ఓ మంగమ్మ ఆపద మొక్కుల దేవతవమ్మ ఓ మంగమ్మ ఆ గోగుల పూడిల వెలసినవమ్మ మా మంగమ్మ కాంతి కిరణాలద జల్లే కమ్మాము జిల్లాలోన కమ్మాము జిల్లాలోన అశ్వారావు పేట మండలము నా నీరు ఎంత ఫుల్గా ఉందో చూస్తా ఉన్నారు అన్నీ కిక్కిరిసిపోయి ఉన్నాయి దీంతో మేము ఏం చేయాలో తెలియక గోడ దగ్గరికి వచ్చేసాం అమ్మవారికి బుక్కులు చెల్లించుకునే వాళ్ళు కోళ్ళు అయితే కోళ్ళు మేకలు అయితే మేకలు కొంతమంది పొంగలు కూడా ఓకే ఇలాంటి టూర్కి వెళ్ళినప్పుడు బ్యాచ్లో ఒక దోలోడు ఉంటాడు ఇప్పుడు మా బ్యాచ్లో దోలోడు ఎవరంటే ఇగో కనపడుతున్నాడు చూడండి అక్కిలని చూడడానికి పెద్దోడిగా కనపడినా కానీ మంచి కుర్రోడు అని జనాలు ఫ్లోటింగ్ ఎలా ఎక్కువగా ఉందని చెప్పి ఏం చేశాడంటే మా గ్రూప్లో ఉన్న కుర్రోడు హరిబాబు అని ఉన్నాడు ఆ గ్రూప్లో హరిబాబు ఉన్నాడు హరిబాబుని ఐటీడీసీ ఆఫీసర్ అని చెప్పి గట్టి కలిసి సార్ మీరేంటి సార్ మీరు నడుచుకుంటే అసలు ఏంటి సార్ అని చెప్పి జనాలందరిని కన్ఫ్యూజ్ చేసి ఎట్లయితే చాలా తొందరగా రీచ్ అయ్యేలా చేశాడండి మీరు కూడా చూడండి ఇందులో అరుస్తూ వినపడతా ఉంటుంది ఈ టెంపుల్కి మనం ఎంట్రన్స్ అయ్యే ముందు ఇక్కడ ఒక చెట్టు కనపడుతుందండి ఈ చెట్టు ఏంటంటే సంతానం లేని వాళ్ళు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకుంటే ఖచ్చితంగా సంతానం కలుగుతుందని చెప్పి ఎక్కువగా ఇక్కడికి వచ్చి చెట్టు దగ్గర సంతానం లేని దంపతులు మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు అంత మహిమ గల చెట్టు ఇది సో ఇక్కడికి వచ్చిన అంటే సంతానం కలగిన వాళ్ళే కాదు ఎవరైనా కూడా ఇక్కడ పూజలు చేసుకోవచ్చు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ చెట్టును దర్శించుకోవచ్చు ఇంకొంచెం ముందుకెళ్తే ఇదిగోండి కనపడుతుంది కదా వాటర్ ఫాల్స్ కింద వస్తూ ఉన్నాయి ఇక్కడ అందరు జనాలు గుమ్ముకూడి ఉన్నారు కదా ఇదే అన్నమాట టెంపుల్ ఈ టెంపుల్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా మీరు నీళ్ళల్లో తడవాల్సిందే మేము నీళ్ళల్లో తడవకుండా వెళ్ళగలం అని అలాంటి రిస్క్లు చేయొద్దు అది వర్షాకాలమైనా ఎండాకాలమైనా శీతాకాలమైనా ఏ కాలమైనా సరే ఎప్పుడు వర్షాలు వస్తానే సారీ ఏ కాలమైనా సరే నీళ్లు పడతానే ఉంటాయి నీళ్లు పడతానే ఉంటాయి తడుచుకుంటానే అమ్మవారిని దర్శించుకోవాలి అమ్మవారి దివ్య స్వరూపాన్ని మేము కావాలని చూపించట్లేదు ఎందుకంటే ఇంత దూరం వచ్చిన వాళ్ళు మేమే అమ్మవారిని చూపించేస్తే బాగాదు కదా కాబట్టి మీరు కూడా వెళ్ళి అమ్మవారిని చూడండి అమ్మవారి దివ్య స్వరూపాన్ని చూసి మీరు కూడా తరించండి ముందుగానే చెప్తున్నాను ఫోన్లు అయితే తీసుకెళ్ళొద్దు అలాగే మా ఫ్రెండ్ ఒకడు పెద్ద అత్యాశకు పోయి ఫోన్ తీసుకెళ్ళాడు మొత్తం తడిసి ముద్దయింది అమ్మవారి దయవల్ల దేవుడి దయవల్ల ఫోన్ అయితే ఇప్పుడు పనిచేస్తుంది ఓకే కానీ మీరు మాత్రం ఫోన్లు తీసుకోకుండా బ్యాగులు ఉంటే బ్యాగులు కానీ లేదంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఆ తెలిసిన వారి దగ్గర ఫోన్లు పెట్టుకొని వెళ్ళండి పచ్చని అడవులు పరవశించగా ఓ మంగమ్మ మా పాపాలన్నీ కడుగుతున్నవో మా మంగమ్మ పచ్చని అడవులు పరవశించగా ఓ మంగమ్మ మా పాపాలన్నీ కడుగుతున్నవో మా మంగమ్మ తల్లి ఆపద మొక్కుల దేవతవమ్మ ఓ మంగమ్మ గోగుల పూడిల వెలసినవమ్మ మా మంగమ్మ ఆపద మొక్కుల దేవతవమ్మ ఓ మంగమ్మ Thank you.
కాలే కడిగేనమ్మా నీ కాలే కడిగేనమ్మా అంగరంగ వైభవంగా అర్చనలే చేసేమమ్మా అర్చనలే చేసేమమ్మా తల్లని సూపుల తల్లంటూ మెల్లంగా నీ ఒడిదేరి మెల్లంగా నీ ఒడిదేరి అల్లంతా దూరము నుండి ఆశతోని వస్తున్నాము ఆశతోని వస్తున్నాము మంగమ్మ అమ్మలగన్న అమ్మవు నీవే ఓ మంగమ్మ నువ్వు ఆది పరాశక్తైనవు తల్లి మా మంగమ్మ అమ్మవారి దర్శనం అయిపోయింది ఇక ఇక్కడే మేము అన్నం వండుకొని రెడీ అవుదామని చెప్పి అనుకుంటున్నాం మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇప్పుడు పొలాలు ఏరే పనిలో ఉన్నాం అందుకే ఈ అడవికి వచ్చాం ఈ అడవిలో ఏదైతే పొలాలు ఉన్నాయో ఆ పొలాలను మొత్తాన్ని ఒక్కొక్క దాన్ని ఎత్తుక్కుంటూ ఇప్పుడు వంట చేసుకోవాలి మేము మా వాళ్ళు అందరూ ఇప్పటికీ రెడీ అయ్యారు వంటకి మమ్మల్ని మాత్రం పొలాలు తీసుకురమ్మని పంపించారు పొలాలు ఏరడం అయిపోయింది ఇంకా కుకింగ్ మొదలు పెట్టామండి మా వాళ్ళు ప్రతోడు చెప్పానండి గంట పట్టుకుంటే చాలు 40 పాకాలే ఉండేస్తారు ఇక్కడ వంటలు మొదలు పెట్టేసాం ఐటమ్స్ చికెను మటను బిర్యానీ లివర్ ఫ్రై ఒకటి చేసుకున్నామండి అలాగే కట్ట పెరుగు చట్నీ నాటుకోడి పులుసు కూడా ఎమ్మ టేస్ట్గా మా ఊళ్ళందరూ కూడా రెడీ చేస్తున్నారు ఎవరి కాళ్ళు గంటలు పట్టుకొని నేనంటే నేనని ముందుగా ఉన్నారు మొత్తం మేము 13 వెళ్ళామండి ఇలాంటి ఇప్పుడు మేము చెప్పాం కదా ఫుడ్ మెను ఇది కనుక వండాలంటే నాకు తెలిసి 3-4 గంటలు పట్టేది మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ 2 అవర్స్లో మొత్తం వండేసి తినడం కూడా మొదలు పెట్టేసేవాడి అంటే అందరం అలా పనిచేసాం ఒకళ్ళేమో పొలాలు ఇందాక చూపించాం కదా ఇందాక చూపించినట్లుగా కొంతమంది ఏమో పొలాలు ఏరుకున్నాం అలాగే కొంతమంది ఏమో ఏదైతే ప్రిపరేషన్స్ ఉంటాయి కదా చికెన్ అవి కొయ్యడం ఉల్లిపాయలు కొయ్యడం పచ్చిమిరపకాయలు కొయ్యడం ఇలాంటి ప్రతి ఒక్కరు తలకు చేసారు 2 గంటల్లోనే మొత్తం అయిపోయి రెడీ అయింది టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క మెను ఉండేది చాలా 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 బాగుందండి కదండి అమ్మవారి టెంపుల్ మొత్తం కొండల మధ్యలో అలాగే అడవిగుండా ఉన్న ఈ టెంపుల్ ఎంతో ప్రాముఖ్యతమైనది అమ్మవారిని దర్శించుకోవాలంటే ఖచ్చితంగా ఆ నీళ్ళల్లో తడుస్తూ అమ్మవారిని దర్శించుకోవాలి అయితే ఇక్కడ మనం ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే ప్రస్తుతం మనం ఈ వీడియో తీసింది వేసవకాలంలో అయినప్పటికి కూడా అక్కడ జలపాతం ఏ విధంగా ఉందో మనం చూసాం ఈ ఏదైతే విజువల్స్ ఉన్నాయో ఆ విజువల్స్లో చక్కగా చూసాం ప్రతిరోజు కూడా ఏ రోజుకి ఆ రోజు అని కాదు ప్రతిరోజు కూడా ఈ జలపాతం 24 వస్తూనే ఉంటుంది ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది ఇప్పటివరకు కూడా ఎవరు కనుగొనలేకపోయారు ఇది అమ్మవారి మహత్యం ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో ఒక్కసారైనా ఈ అమ్మవారిని దర్శించుకుంటే ఏదైతే మీ కోరికలు ఉంటాయో ఆ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని భక్తుల విశ్వాసం